పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వదిలిన కలుషిత నీటి ద్వారా వస్తున్న దుర్వాసనతో అనారోగ్యాల బారిన పడుతున్నామని కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మోనియా నీటిని మురికి కాలువలోకి వదలడంతో వాసనకు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్లు ప్రజలు వాపోయారు. పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుండటంతో స్థానిక కార్పొరేటర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని, ఉత్పత్తే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని స్థానికులు ఆరోపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమ్మోనియా కెమికల్స్ ఈ కాలువలో డైరెక్ట్ గా రిలీజ్ చేయడం వల్ల, నాలా గుండా ఆ కెమికల్స్ అన్ని రావడం వల్ల ఉన్నటువంటి దాదాపు కిలోమీటర్ పరిధి లోపల కళ్ళల్లో మంటలు రావడం, చర్మంలో మంటలు రావడం, ఎక్కడ చూసినా తలదిరగడం, పిల్లలు కొంతమంది పడిపోయిన సందర్భాన్ని కూడా చూసినాం నిన్న. దీనికి ఒక్కసారి కూడా భయభ్రాంతులకు గురై మొత్తం కూడా కర్చీపులు కట్టుకుని బయటికి రావడం జరిగింది. అంటే ప్రజలు ప్రాణాలు పోయినా మంచిదే గానీ, మాకు ఎరువులు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కావచ్చు, ఈ పొల్యూషన్ అధికారులు చేస్తా ఉన్నారు. మీరు ఇప్పటికైనా సరే ఆ కెమికల్ రిలీజ్ కాకుండా చూడాలి, పొల్యూషన్ అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే మాత్రం ప్రజలందరం కలిసి తప్పకుండా ఆర్ఎఫ్సీఎల్ ను ముట్టడిస్తుంది. బుయ్య సప్పుడు వాసన వస్తుంది, గంటలకి వెళ్ళి మంట పొగ నోట్లకి వెళ్ళి శ్వాస తీస్తే మొసస్తుంది. మరి మేము ఏమాడు ఎట్లుండు, లేకుంటే మా ఇట్ల వాళ్ళు ఎప్పుకొని నన్ను జాగలేదు. ఇన్ని గుడిచలు వేసుకుంటాం, ఇక మరి వెంకట వేసుకోలేదు ఆ గుడిచలు, గట్లు వేసుకుంటాం.